వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీనికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను అంటే టెట్కి ఎన్ని పేపర్లు ఉంటాయి అర్హతలు ఏంటి పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని మార్కులు ఉంటాయి అలాగే టైమింగ్స్ ఏంటి అనేకమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పిల్లల ఉచిత నిర్బంధ విద్య రెండు వేల తొమ్మిది చట్టంలో సెక్షన్ వన్ ఆఫ్ సెక్షన్ ట్వంటీ త్రీ ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో టీచర్గా పనిచేయాలంటే టెట్లో అర్హత తప్పనిసరి అని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ స్పష్టం చేసింది ముఖ్యంగా టెట్లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి టెట్ పేపర్ వన్ వచ్చేసి ఒకటి నుంచి బోధించడానికి ఈ పేపర్లో అర్హత సాధించాలి దీనికి క్వాలిఫికేషన్స్ ఇంటరు తత్సమాన కోర్సుల్లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే నలభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఇక దీంతోపాటు రెండేళ్ళు డిఈడి నాలుగేళ్ళు బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బీఈడి లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి లేదా కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీతో పాటు బీఈడి బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణులై ఉండాలి టెట్ పేపర్ టూ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులు ఈ పేపర్లో అర్హత సాధించాలి దీనికి క్వాలిఫికేషన్స్ బిఏ లేదా బీఎస్సి లేదా బీకామ్లో కనీసం యాభై శాతం మార్కులతో పాటు బీఈడి ఉత్తీర్ణులై ఉండాలి గమనిక రెండు వేల పదిహేను కంటే ముందు డిఈడి బిఈడి చేసిన వారికి ఇంటర్ డిగ్రీలో కనీసం నలభై శాతం మార్కులు ఉంటే సరిపోతుంది ఇక ప్రస్తుతం డిఈడి బీఈడి చివరి ఏడాది చదువుతున్న వారు కూడా టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు కూడా ఎక్కువ మార్కుల కోసం సాధించడానికి మరలా రాసుకోవచ్చు ఇక పేపర్ వన్ పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది మొత్తం నూట యాభై మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలు ఉంటుంది పరీక్షలో మొత్తం నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు అందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ముప్పై ప్రశ్నలు లాంగ్వేజ్ వన్ నుంచి ముప్పై లాంగ్వేజ్ టూ నుంచి ముప్పై మ్యాథ్స్ నుంచి ముప్పై ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ముప్పై ప్రశ్నలు చొప్పున వస్తాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు లాంగ్వేజ్ వన్లో పదవ తరగతి వరకు మొదటి లాంగ్వేజ్గా చదివిన సబ్జెక్ట్ను తెలుగు లేదా హిందీ లేదా ఉర్దూలో తీసుకోవాలి అందరికీ లాంగ్వేజ్ టూ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఇరవై నాలుగు మార్కులు సబ్జెక్ట్ నుంచి ఆరు మార్కులు పెడగాగి నుంచి ప్రశ్నలు ఇస్తారు ఇక పేపర్ టూ పరీక్ష విధానం మొత్తం నూట యాభై మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఇస్తారు పరీక్ష కాల వ్యవధి రెండున్నర గంటలు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ వన్ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ నుంచి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులు మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్లు అయితే మ్యాథ్స్ సైన్స్ నుంచి మరియు సోషల్ స్టడీస్ టీచర్లు అయితే సోషల్ స్టడీస్ నుంచి ఇతర ఏ టీచర్స్ అయినా మ్యాథ్స్ అండ్ సైన్స్ సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు పైన పేర్కొన్న సబ్జెక్ట్ నుంచి అరవై ప్రశ్నలు అరవై మార్కులు గమనిక పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ సెక్టర్ వారికి మ్యాథ్స్ నుంచి ముప్పై ప్రశ్నలు వీటిలో ఇరవై నాలుగు సబ్జెక్ట్ నుంచి ఆరు పెడగాగి నుంచి వస్తాయి సైన్స్ నుంచి మొత్తం ముప్పై ప్రశ్నలు దీంట్లో ఇరవై నాలుగు సబ్జెక్ట్ నుంచి అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి పన్నెండు బయాలజీ నుంచి పన్నెండు సైన్స్ పెడగాగి నుంచి ఆరు ప్రశ్నలు ఇస్తారు ఇక సోషల్ స్టడీస్ సెక్టార్ నుంచి నలభై ఎనిమిది మార్కులు కంటెంట్ వచ్చేసి హిస్టరీ జాగ్రఫీ సివిక్స్ ఎకనామిక్స్ నుంచి వస్తాయి పెడగాగి నుంచి పన్నెండు ప్రశ్నలు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ